హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాంస మ్యాజిక్ హోమ్ బేకరీ నియర్ డి మార్ట్ అనంతపూర్ డాల్ కేక్ అండి ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసారండి ఈ కేక్ ప్రిపరేషన్ ఎలాగనో ప్యాకింగ్ విధానం ఎలాగనో దీనికి వచ్చిన రివ్యూస్ని ఈ వీడియో మొత్తం మీరు చూస్తారండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ కొన్ని మంచి టిప్స్ చెప్తానండి నేను నేను డాల్ కేక్ని వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చేలాగా డాల్ కేక్ టిన్లోనే బేక్ చేశానండి ఈ టిన్లో టూ కేజీస్ వరకు కూడా మనము బెక్ చేయించండి ఇలా మొత్తం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా లేయర్స్ని మొత్తం నేను కట్ చేసుకున్నానండి దాని తర్వాత విప్పింగ్ క్రీమ్లోకి చాక్లెట్ గరాష్ని కలిపానండి ఇలా చేయడం వల్ల చాక్లెట్ కేక్ అంటే సెమీ ట్రఫుల్ కేక్ మాదిరి అండి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి నేను షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ని క్రషన్ కానీ గరాష్ని కానీ ఇలా వేస్తానండి ఇలా చేయడం వల్ల కేక్ మొత్తం ఆ ఫ్లేవర్తో జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి నాకు ఇలా చేయడం వల్ల కస్టమర్ల నుంచి మంచి రివ్యూస్ వచ్చాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ కస్టమర్స్ నుంచి మంచి రివ్యూస్ వస్తాయండి మీకు తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత పైన కూడా చాక్లెట్ గరాష్ వేసి బ్లాక్ చాకో చిప్స్ని వేసానండి ఇలా మొత్తం అన్ని లేయర్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇక్కడ మరొక విషయం అండి మీరు డాల్ కేక్ని డాల్ కేక్ టిన్లో బేక్ చేసుకున్న తర్వాత లేయర్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఏ లేయర్ తర్వాత ఏ లేయర్ వస్తుందో నీట్గా ఒక చోట సర్దుకోండి దాని తర్వాత ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఇలా పెట్టండి ఎందుకంటే ఒక లేయర్ కూడా మిస్ మ్యాచ్ కాకూడదండి అందుకోసం అని చెప్తున్నాను అలా చేయడం వల్ల నీట్గా ఫినిషింగ్ వస్తుంది పైనుంచి కింద వరకు మనకు మొత్తం డాల్ మాదిరే నీట్గా వస్తుందండి అందుకని చెప్తున్నాను దాని తర్వాత ఇలా మొత్తం ప్రతి ఒక్క లేయర్ని ఇలా తయారు చేసుకొని మొత్తం నేను క్రమ్ కోట్ చేశానండి మొదటిసారి నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అలాగనే మీ వీడియో చూస్తున్నవారు అనంతపూర్ వారైతే మీకు ఇలాంటి కస్టమైజ్డ్ కేక్స్ కావాలనుకుంటే నేను చాలా బాగా తయారు చేసి ఇవ్వగలనుండి మీరు నా వాట్సాప్ నంబర్కి కాల్ చేసి కేక్ ఆర్డర్స్ ఇవ్వచ్చండి అలాగనే నేను క్రమ్కోట్ చేసి ఇలాగా కేక్ని మొత్తం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి పెట్టేసిన తర్వాత మొత్తం బోర్డును కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత లైట్గా క్రీమ్ తీసుకొని మరొకసారి నీట్గా ఫినిషింగ్ ఇచ్చానండి అక్కడక్కడ క్రమ్స్ కనపడుతున్నాయి ఎందుకంటే మరీ ఇప్పుడు మనం క్రీమ్తో మొత్తం కేక్నంతా ఫిల్గా డిజైన్ చేస్తాం కదండి అందుకోసమని నేను టూత్పిక్తో ఒక డిజైన్ ఇలా అంటే ఒక లైన్ వేశానండి దాని ఆ డిజైన్ పైనే మనము నాజిల్తో చిన్న టిప్పున్న నాజిల్తో చిన్నగా డిజైన్ చేశానండి చిన్న ఫ్లవర్ మాదిరి డిజైన్ చేసుకుంటూ వెళ్ళాను ఫస్ట్ బార్డర్ అంతా ఇచ్చిన తర్వాత మిగతాదంతా ఫిల్ చేసేయాలండి అప్పుడు నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది తర్వాత ఇంకా సైడ్ మిగిలిండేదంతా చిన్న బార్డర్ ఇచ్చానండి దానిపైన రోజెట్స్ వేసాను అదే నాజులేనండి నేను మొత్తం కేక్ అంతా యూజ్ చేసిండేది ఒకటే నాజులేనండి ఇలా రోజెట్స్ కానీ వేసేటప్పుడు మనము వన్ కేజీ టూ కేజీస్ పైన మనం వేస్తా ఉంటాం కదండీ రోజెట్స్ రౌండ్ షేప్ కేక్స్ పైన అలా కాకుండా సైడ్ సైడ్కి కాకుండా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా రోజెట్స్ వేయాలండి అలా వేస్తేనే ఈ డాల్ కేక్ చాలా అందంగా కనపడుతుందండి సైడ్ సైడ్ వేస్తే అక్కడక్కడ గ్యాప్స్ అన్నీ వచ్చేస్తుంటాయండి అలా కాకుండా ఇలా నీట్గా వేయాలి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు అదే నాజిల్తోనే మనం ఇప్పుడు ముందర ఎల్లో డిజైన్ ఎలా వేసామండి అలా అక్కడక్కడ గ్యాప్స్ ఉన్న చోట పెట్టేయాలండి తర్వాత డాల్ని తీసుకొని నేను ఇలా మొత్తం డ్రెస్ మాదిరి బ్లూ కలర్తోనే నేను ఇలా ఇచ్చానండి ఇచ్చేసి తర్వాత డాల్ని కేక్ పైన ఫ్రంట్ ఎల్లో సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నానండి ఈ కేక్ చేయడం చాలా ఈజీ అండి మీకు ఇలాంటి కేక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అస్సలు టెన్షన్ పడకండి ఈజీగా చేయగలరని మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాతే చేయండి నేను కూడా ఫస్ట్ టైమేనండి చేస్తూ ఉండేది ఈ కేక్ ఆల్రెడీ చాలా కేక్స్ చేశాను డాల్ కేక్ అయితే నేను ఫస్ట్ టైం అండి చాలా బాగా వచ్చిందండి ఇలా చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలా మొత్తం ఆ గ్యాప్నంతా ఫిల్ చేసేసానండి చాలా ఈజీగానే తయారు చేశానండి మన వీడియోస్లో అన్ని కేక్స్ వీడియోసే ఉంటాయండి ఎలా కేక్ని బేక్ చేయాలి ఎలా ఫినిషింగ్ చేయాలి ఇలాంటి వీడియోస్ అన్నీ నేను ముందు ముందుకు మన దాంట్లో వీడియోస్లో వస్తుంటాయండి మీకు ఎలాంటి కే వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తానండి ఇలా మొత్తం అంతా తయారు చేసుకున్నానండి ఇది పాప డ్రెస్ కలర్ అండి లైట్ ఎల్లో లైట్ బ్లూ వచ్చిందండి మరీ లైట్ బ్లూ పెడితే కేక్ అంత డిజైన్ బాగుండదని కాస్త తిక్ కలరే యూజ్ చేయమన్నారండి అందుకనే ఇలా థిక్ కలర్ యూజ్ చేశాను తర్వాత సిల్వర్ది షిమ్మర్ ఉంటుంది కదండి అంటే స్ప్రే దాంతో నేను మొత్తం కేక్ అంతా ఇలా వేశాను చాలా షైనీగా చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కేక్ అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలా షిమ్మర్ని నీట్గా షిమ్ మొత్తం స్ప్రే చేస్తే నీట్గా వస్తుందండి ఒకటే చోట పడకుండా మొత్తం కేక్ అంతా ఇలా తిప్పుకుంటూ టన్ టేబుల్ పైన వేస్తే నీట్గా వస్తుందండి మొత్తం కేక్ ఇలా తయారైందండి మీకు ఎలా అనిపించిందండి కేక్ అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కేక్ చాలా బాగుందని చాలా బాగా తయారు చేసి ఇచ్చారండి బేకరీ వారి కంటే చాలా బాగుందని నాకు మంచి రివ్యూస్ వచ్చాయండి పాప పేరు తేషాన్వి అండి నేను ఫౌండెంట్ కటర్స్తోనే తేషాన్వి అని నేమ్ని రాసి ఇలా కేక్కి అంటే డాల్ కేక్కి సైడ్ ఒక సైడ్ పెట్టానండి ఇది టూ కేజీస్ బేస్ తీసుకున్నానండి నేను మొత్తం ఈ బాక్సులు కూడా టూ కేజీస్ బాక్స్ని అటు సైడ్ నుంచి ఒకటి ఇటు సైడ్ నుంచి వచ్చి ఇలా మొత్తం మనము నీట్గా ఇట్లా పైన మాదిరి ఇట్లా పెట్టేయాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి పైన మొత్తం ప్లాస్టర్ వేసేసానండి సైడ్ కూడా గాలి దుమ్ము ఏమీ పడకుండా వెళ్ళేదారిలో న్యూస్ పేపర్లతో నీట్ కవర్ చేసేసి ప్లాస్టర్ వేసేసానండి కేక్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారండి చాలా బాగా అక్కడ చూశారు కదా కేక్ ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లారు చాలా బాగుందండి ఇలా హైటేట్ కేక్స్ని ప్యాకింగ్ విధానం ఇదే రకంగానే చేయాలండి స్టెప్ కేక్ని కానీ ఈ కేక్స్ని కానీ ఈ విధంగా తయారు చేస్తే బాగుంటుంది ఇంకో రకంగా కూడా నేను కేక్ ప్యాకింగ్ చేస్తానండి ఈసారి ఎప్పుడైనా త్రీ స్టెప్ కేక్ వచ్చినప్పుడు ఆ ప్యాకింగ్ విధానం కూడా నేను చూపిస్తాను పాపకి స్పైడర్ మ్యాన్ థీమ్ అన్న చాలా ఇష్టం అండి ఆడపిల్ల అయినా కూడా దానికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా చాలా ఇష్టము అందుకనే ఇంకొక కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారండి అదే రోజే స్పైడర్ మ్యాన్ కూడా తయారు చేశాను ఇది సెమీ ఫౌండెంట్తో తయారు చేశానండి ఈ కేక్ తయారీ విధాన్ని నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వారు అనంతపూర్ వారైతే నా కేక్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నా మొబైల్ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో చూస్తున్న వారి రిలే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అనంతపూర్ వారి కున వారికి షేర్ చేయండి వీరంతా నా బంధువులు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండి చ నా దేశాన్వి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి తన వీడియోస్ని ఫొటోస్ని అప్లోడ్ చేయమని తన ముద్దు ముద్దు మాటలతో అడిగింది అందుకోసమే నేను ఇలా షేర్ చేశానండి ఈ వీడియోలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యిందండి ఆ డాల్ కేక్ని స్పెడర్మ్యాన్ థీమ్ని చూసి మీకు ఇలాంటి కేక్స్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ వెరైటీస్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్